వికేంద్రీకరణ భాగంగా ఏదైతే మనకి కొత్త జిల్లాలు ఫామ్ అయినాయో ఇందులో తూర్పు గోదావరి జిల్లా అట్ రాజమండ్రి హెడ్ క్వార్టర్స్ గా మనకి కొత్త జిల్లా ఫామ్ అయింది. ఇందులో మనకి 19 మండల్స్ ఉన్నాయి. అయితే కొత్త జిల్లాలో స్పందన ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లో రాజమండ్రిలో మనం టేకప్ చేస్తూ ఉన్నాము. అయితే నియోజకవర్గాలకు కూడా మనకి ప్రజలకి తెలియచేయాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రజలకి కొత్త జిల్లా ఫామ్ అయింది, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ దేర్ ఫర్ యూ అనేది తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం నిడదవోలు నియోజకవర్గంలో మనం ఈరోజు స్పందన కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మనకి అడ్మినిస్ట్రేషన్ ఆ నియోజకవర్గంకి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా వాళ్ళ స్పందన గ్రీవెన్సెస్ తీసుకొస్తే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అదేవిధంగా ఈ మండలికి సంబంధించిన తహసీల్దార్స్ ఎండిఓస్ అందరు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి సమస్యలు ఇక్కడ తొందరగా పరిష్కారం అవుతాయి. ఇక్కడ ఉన్న ప్రజలు అంత దూరం రావాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈరోజు నిర్దవోలు తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ కలెక్టరేట్లోనే పెట్టడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక నియోజకవర్గంకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్టర్నేట్ వీక్స్ కాన్స్టిట్యుయెన్సీస్కి ఒక వారము కలెక్టరేట్లో ఈ స్పందన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ మెయిన్ ఈ స్పందన ద్వారా మీ సమస్యలు తీర్చడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇక్కడ ఈరోజు మనకి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఉన్న హౌసింగ్ సమస్యలు అదేవిధంగా మనకి పెన్షన్స్ రేషన్ కార్డ్స్ సమస్యలు కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకొని హౌసింగ్ మనకి టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్గా ఉంది కాబట్టి హౌసింగ్ కన్స్ట్రక్షన్కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి, లేఅవుట్స్ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఈరోజు ఎమ్మెల్యే గారితో అదేవిధంగా ఇక్కడ వచ్చిన సిబ్బంది అందరితో కూడా మనం చర్చించి వాటిని కూడా పురోగతి చూపించడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన వికేంద్రీకరణ అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్ళాలి, పాలనంతా కూడా గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి కూడా ఎక్కడ సమస్యలు అక్కడే పరిష్కరించేందుకు ఏర్పాటు చేయటం, అందులో భాగంగానే ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా సచివాలయాలు ఏర్పాటు చేయటం, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయటం, మరి గత 3 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తవటం జరిగింది. మరి ఈ మధ్యనే నూతనంగా మనం 13 జిల్లాల నుండి 26 జిల్లాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఏర్పాటు చేయటం మరి ఎందుకు ఏర్పాటు చేశారు, దీనివల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అన్నది ఇప్పుడు ఒక్కొక్కటి అందరికీ తెలుస్తూ వస్తూ ఉంది. గతంలో ఒక కలెక్టర్ గారిని కలవాలంటే ఆ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళటం, అది ఎక్కడో దూరంగా ఉండటం, వారికి కూడా ఎక్కువ ప్రాంతం ఉండటం వల్ల ఎక్కువ రష్ ఉండటం, ప్రజలు కలెక్టర్ గారిని కలవటం కూడా ఇబ్బందికరంగా ఉండేది. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం నూతనంగా ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా ఏర్పడటం, అందులో నిడదవోలు నియోజకవర్గం భాగంగా ఉంటాం. మన కలెక్టర్ గారు మేడం మాధవీలత గారు మరి ఈరోజు ఫస్ట్ స్పందన కార్యక్రమం ఏదైతే రాజమండ్రి బయట పెట్టడం కార్యక్రమాలు ఏదైతే మొదలుపెట్టారో అందులో మన నిడదవోలు నియోజకవర్గానికి ఫస్ట్గా రావటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు నిజంగా కూడా ప్రజల వద్దకే కలెక్టర్ రావటం జరుగుతూ ఉంది. గతంలో ప్రజలందరూ కూడా కలెక్టర్ ఎక్కడున్నారా అని మనం వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చే రోజులు పోయాయి. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఎన్నో రోజుల్ని చెప్తా ఉన్నారు, ఏ సమస్య ఉన్నా ఏ పనున్నా సంక్షేమ పథకాలు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే వారందరికీ కూడా వెంటనే దాని పరిష్కారం చూసి అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు మరి పరిష్కారం చేయటం జరుగుద్దని మరి ఈరోజు చక్కగా ఈరోజు స్పందన కార్యక్రమంలో ఇక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు మరి జిల్లా హెడ్స్ అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది, అన్ని డిపార్ట్మెంట్ల నుండి కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది.